గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను మీకు ఈరోజు ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి చెప్పబోతున్నాను. మీరు ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఈ వీడియో మీకు అర్థమవుతుంది. అలాగనే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే డైలీ కరెంట్ అఫైర్స్ నోటిఫికేషన్ రూపంలో అప్డేట్ అవుతూ ఉంటాయి. నేను మీకు ఇప్పుడు కరెంట్ అఫైర్స్ గురించి చెప్పబోతున్నాను. ఏ నగరంలో కోతుల కోసం ప్రత్యేక కోతుల అడవిని ఏర్పాటు చేస్తారు? లక్నో. సాయి హరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ ఏ రాష్ట్రంలోని పుట్టపర్తిలో ప్రారంభించబడింది? ఆంధ్రప్రదేశ్. డబ్ల్యూటీఓలో భారత రాయబారిగా ఎవరు తిరిగి నియమితులయ్యారు? బ్రజేంద్ర నవనీత్. కామేశ్వరరావు కొండ వంటిని ఏ బ్యాంకు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా నియమించింది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇటీవల ప్రతిష్టాత్మకమైన పాయింట్ ఆఫ్ లైట్ అవార్డు ఎవరికి లభించింది? రాజేంద్ర సింగ్ దత్. ఎక్స్టెండ్ ప్రొడ్యూసర్స్ రెస్పాన్సిబిలిటీ క్రెడిట్ను అందుకున్న భారతదేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఏది? ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్. గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2023 ప్రకారం ప్రపంచంలో అత్యంత శాంతియుత దేశం ఏది? ఐస్లాండ్. భారతదేశం G20 అధ్యక్షతన స్పేస్ ఎకానమీ లీడర్స్ సమావేశం యొక్క 4వ ఎడిషన్ ఎక్కడ నిర్వహించబడింది? బెంగళూరు. రాష్ట్రాల్లో అగ్నిమాపక సేవల విస్తరణ మరియు ఆధునీకరణ పథకం ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అమలు చేయబడుతుంది? హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. జపాన్ ఇండియా మారిటైమ్ ఎక్సర్సైజ్ 2023 యొక్క 7వ ఎడిషన్ ఎక్కడ నిర్వహించబడింది? విశాఖపట్నం. ఇటీవల సంవత్సరాల్లో భారతదేశంలోని విద్యా రుణ రంగంలో అతిపెద్ద రుణదాత ఏది? ప్రభుత్వ రంగ బ్యాంకులు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క బెదిరింపులపై యుఎన్ భద్రతా మండలి మొట్టమొదటి సమావేశాన్ని నిర్వహించనుంది. ఇది ఏ దేశంచే నిర్వహించబడుతుంది? యునైటెడ్ కింగ్డమ్. ఏఐఎఫ్ఎఫ్ పురుషుల ఫుట్బాలర్ ఆఫ్ ది ఇయర్ ఎవరు ఎంపికయ్యారు? లాలియంజువాలా చాంగ్టే. యుడబ్ల్యూడబ్ల్యూ ర్యాంకింగ్ సిరీస్లో బంగారు పతకాన్ని గెలుచుకున్న భారతీయ రేజ్లర్ ఎవరు? మనీషా. గ్లోబల్ అలయన్స్ ఫర్ డ్రౌనింగ్ ప్రివెన్షన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంస్థ ఏది? వరల్డ్ హెల్త్ అసెంబ్లీ. భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ క్రూయిజ్ షిప్ ఎంవి ఎంప్రెస్ ఏ దేశం కోసం ఫ్లాగ్ ఆఫ్ చేయబడింది? శ్రీలంక. ఇటీవల వార్తల్లో చూసిన బీమా వాహక్, బీమా విస్టార్ మరియు బీమా సుగం ఏ రంగానికి సంబంధించినవి? బీమా. నేషనల్ మిషన్ ఫర్ మెంటరింగ్ని ప్రారంభించిన సంస్థ ఏది? నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. వైద్య ఉపయోగం కోసం MDMA ఔషధాన్ని ఏ దేశం ఆమోదించింది? ఆస్ట్రేలియా. భారతదేశం యొక్క మొట్టమొదటి దేశీయంగా అభివృద్ధి చేసిన అణు విద్యుత్ రియాక్టర్ యొక్క వాణిజ్య కార్యకలాపాలు ఏ రాష్ట్రంలో ప్రారంభించబడ్డాయి? గుజరాత్ రాష్ట్రం.